నిజంగా నీలో సిగ్గు శరం అనేది ఏదన్నా ఉంటే ఇప్పటికే నువ్వు పులివెందుల ప్రజలకు ప్రచారం చేసుకునేదానికి కూడా తప్పించుకొని తిరుగుతూ ఉండవు. ప్రజాస్వామ్యం వైపు, ప్రజాస్వామ్యం అంటే నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా, తర్వాత పులివెందుల ప్రజల పట్ల ఏమాత్రం నీకు నమ్మకం ఉన్నా కూడా నువ్వే మీ అన్న దగ్గర కానీ మీ అన్న మీ ఇద్దరు జగన్రెడ్డి మాట్లాడుకొని ఇంత జరిగేదంతా కూడా ఎంపీ సీట్కి అంటున్నారు కదా, ఆ ఎంపీ సీటే నాకు వద్దని నీ అంతకు నువ్వే స్వచ్ఛందంగా తప్పుకుంటే కూడా తప్పుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి కూడా నీలో రాజారెడ్డి రక్తము, రాజశేఖర రెడ్డి రక్తం అనేది నిజంగా ప్రవహిస్తూ ఉంటే, రాజశేఖర రెడ్డి బిడ్డకు మీ చిన్నాయనను చంపినారనే ఆరోపణలు ఎదుర్కొంటే అవినాష్ రెడ్డిని ఎట్లా పోటీ పెడతావు? ఖచ్చితంగా మీరు ఆ పోటీ నుంచి తప్పుకోవాలని కూడా తర్వాత మేము డిమాండ్ చేస్తున్నాం పులివెందుల ప్రజల తరపు నుంచి. ఆమె మా వాళ్ళు ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా ఆమె షర్మిలమ్మ పోటీ చేసిన తర్వాత ఆయన అవినాష్ రెడ్డి గారు పోటీ చేసిన అది వాళ్ళ కుటుంబ సమస్య మాదిరే ఉంటుంది, కానీ నాకు తెలిసి పార్టీల పరంగా ఒకరు వైఎస్ఆర్ అని ఇంకొకరు కాంగ్రెస్ కానీ ఉండదు. మాకుండే ఓట్ బ్యాంక్ మాకుంటుంది. తప్పకుండా షర్మిలమ్మ గారు బాగా తిరిగి అంతా చేసుకుని వాళ్ళ ఓట్లను తీర్చగలిగితే తప్పకుండా భూపేష్ రెడ్డి విజయం సాధించే అవకాశం ఉంది. అంటే టీడీపీకి సంబంధించిన ఆ ఓట్లు చీల్తాయని ఎందుకు అనుకుంటారు? మేము ఏ దాంట్లో పిక్చర్లో లేము, వివేకానంద రెడ్డి ఇష్యూలో కానీ తర్వాత ఇంకోటి కానీ. ఒకవేళ నిజంగా షర్మిలమ్మ గన పోటీలో లేకపోయి గన ఉండినంటే జగన్ మీద వ్యతిరేకంగా ఉండే ఓట్లు కానీ వివేకానంద రెడ్డి ఇష్యూ ఓట్లు కానీ టీడీపీకి పడతాయేమో అని ఒక ఆశ ఉండేది, ఒక ఆశ మాత్రమే, అది నాట్ కన్ఫర్మ్. కానీ ఈరోజు షర్మిలమ్మ ఆ ఓట్లన్నీ వాళ్ళ ఓట్లే చీల్చుకుంటుందనేది నూటికి. మాకు మా ఓట్ బ్యాంక్ మాకు ఎలాగూ విపత్కర పరిస్థితుల్లో కూడా 2019లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాకు 39-40% వచ్చింది. మా ఓట్ బ్యాంక్ మాకు వచ్చి నిజంగా వాళ్ళు ఏదైనా చీలికలు ఉంటే మాకు ఆ తర్వాత విజయం ఇంకా ఈజీగా ఉంటుంది. అయినా కూడా ఈసారి అవినాష్ రెడ్డిది తప్పకుండా వివేకానంద రెడ్డి ఇష్యూ అనేది ప్రభావం అవినాష్ రెడ్డి మీద తప్పకుండా ఉంటుంది. కాబట్టి వాళ్ళు పోటీలో ఉన్నా లేకపోయినా కూడా భూపేష్కి అయితే ఈసారి ఎడ్జు